తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు అందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. మనందరం ఓట్లేసి సర్పంచ్కి గెలిపిస్తుంది. మీ అందరికి తెలుసా కేసీఆర్ సార్ పైసలు ఇస్తాడు తెలుసా? మనం ఏమంటున్నా, నాకు ఓట్లేసి సర్పంచ్ సార్ నిన్ను గెలిపించినాం, మాకు రోడై, మాకు మోరిగట్టు అంటారు అంటారు లేరా? ఇల్లు ఇస్తాను ఇల్లి. ఏడేస్తారు సర్పంచ్లు, అప్పల పనిలేరు. పెట్రోల్ బంక్లో పనిచేసుకుంటారు సర్పంచ్లు, కూలి పని చేసుకుంటూ సర్పంచ్ ఊళ్ళో శ్మశాన వాటికలు కట్టుమని మూడుసార్లు పైసలు ఇచ్చిండు. మూడుసార్లు పై 10 లక్షల రూపాయలు ఇచ్చిండు, 11 లక్షల రూపాయలు ఇచ్చిండు మూడుసార్లు శ్మశాన కట్టుమని. సర్పంచ్ అది ఏం చేశారు? ఎవరికో కంట్రాక్టర్ విషయాలు కట్టా తొందర కట్టా, మూడుసార్లు పైసలు ఇచ్చిందా? అవి గ్యారంటీ పైసలు మూడుసార్లు ఇచ్చేది కట్టా అంటే ఎన్ఆర్జీఎస్ కింద ఇస్తే పాపం సర్పంచో ఇంపిడిసో కట్టించారు, కంట్రాక్టర్తో మాట్లాడి కడిగించారు. కట్టినాక మూడుసార్లు పైసలు కేసీఆర్ ఇవ్వాలి కదా, ఇస్తలేడు. రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు ఇచ్చినాం, ఇస్తలేడు. డంపింగ్ యార్డ్లకు పైసలు ఇచ్చినాం, మూడుసార్లు ఇచ్చింది ఇస్తలేడు. పల్లె ప్రకృతి వనానికి పైసలు ఇచ్చినాం, ఇస్తలేడు. గ్రామ పంచాయతీ భవనాల పైసలు ఇచ్చినాం, ఇస్తలేడు. పైసలు మూడుసార్లు ఇచ్చిండు కేసీఆర్ సార్, జేబులు నింపుకున్నాడు. సర్పంచులు అనేది అప్పుల వాపాలై ఇలా బిచ్చమెత్తుకునే పరిస్థితి. దసరా దీపాల తట్టమూరం పోద్దామంటే అప్పులు చేసుకునే పరిస్థితి సర్పంచులది, ఎంపీడీసులది. ఇలా ఏమే కేసీఆర్ సార్ ఇంకా మోడీసారి ఇచ్చే పైసలు నాకు ఇవి అంటున్నారు. బిడ్డ మోడీసారి ఇచ్చే పైసలు నువ్వు అడుగుతావు, నువ్వు ఎక్కువ మాట్లాడితే నేను సస్పెండ్ చేస్తా అంటున్నాడు, సస్పెండ్ చేస్తా అంటున్నాడు. ఇక సర్పంచ్ని అవి ఉంటే వీగి ఉంటే ఉంటే పీక్ తవ్వుతుంది. ఉండి ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి, ప్రజలు నమ్మి ఓట్లేసారు. ఆయనతో మోడీసారి ఈయన్ని పైసలు ఇవ్వకుంటే మనం బతికేదోళ్ళం కాదు అని చెప్పి సర్పంచ్లందరూ ఒక్కటే తిరగాల. ఊరెలో సర్పంచ్ల వ్యతిరేకత వస్తున్నది, ఎందుకంటే ప్రజలు నిలదీస్తున్నారు. ఏం చేస్తారన్నా సర్పంచ్లు, ఇంపిడిసీలు ఏం చేస్తారన్నా పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఎన్నికలు రాగానే మాది అధికారంలో పార్టీ ఉన్నది, మాకు ఓటేస్తేనే గ్రామ సర్పంచ్కు నిధులు ఇస్తానడు. ఏమిచ్చి నువ్వు కేసీఆర్ సార్ ఏమి ఇవ్వలే,